jungle. అవ్వం న్యూస్ కి స్వాగతం. సీఎం సహాయ నిధి పేదలకు వరం అని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. భైంసా పట్టణంలోని విశ్రాంతి భవనంలో పలువురికి మంజూరైన సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఇందుకోసం ఎన్నో పథకాలను అమలు చేస్తుందని అన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ 137వ ఆయుర్వేద దినోత్సవం కావడంతో భైంసా పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పార్టీ కార్యాలయంలో జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా గ్రామాలలో, నగరాలలో, జిల్లాలలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడం జరుగుతుందని తెలిపారు. ప్రజల మనోభావాలకు కలిసి కట్టుగా పని చేసే పార్టీ ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో మన దేశానికి మహిళా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కావడం సంతోషకరం అన్నారు. ప్రైవేట్ బ్యాంకులకు సైతం జాతీయం చేసిన బ్యాంకుల ద్వారా ప్రజలకు అప్పులు ఇచ్చే విధంగా విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్న వ్యక్తి ఇందిరాగాంధీ అని అన్నారు. రాజీవ్ గాంధీ 18 సంవత్సరాలకే యువకులకు ఓటు హక్కు, టెలికమ్యూనికేషన్ ఇంత అభివృద్ధి చెందినది అంటే రాజీవ్ గాంధీ గొప్పతనం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో కలకలం. ఏకంగా ఆలయ ప్రవేశ ప్రధాన ద్వారం వద్ద 2 పాములు దర్శనమిచ్చాయి. దీన్ని చూసి ఆలయంలో ప్రవేశించే భక్తులు భయభ్రాంతులకు గురి కావడంతో వెంటనే ఆలయ అధికారులు పాములను పట్టే వ్యక్తిని పిలిపించి పాములను పట్టి అడవి ప్రాంతాలకు వదిలేశారు. భైంసా డివిజన్ ప్రాంతంలో ఈరోజు పొగమంచు పూర్తిగా కమ్ముకుంది. ఉదయం మంచు పొరలతో చీకట్లు అలుముకున్నాయి. దీంతో ఉదయం 7 గంటలైన సూర్యుడు కానరాని పరిస్థితి. Do it.
బహుజన్ సమాజ్ పార్టీతోనే బహుజనులకు రాజ్యాధికారం లభిస్తుందని బీజేపీ జిల్లా అధ్యక్షులు జగన్మోహన్ అన్నారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణలో నేటికి బహుజనుల పరిస్థితి దయనీయంగానే మారిందన్నారు. రాజ్యాధికారంతోనే అన్ని రకాల అభివృద్ధి సాధ్యమన్న విషయాన్ని మరవకూడదు అన్నారు. ప్రభుత్వాలు మారినా నేటికి బహుజనుల స్థితి మారడం లేదని, బహుజనుల మధ్య విభేదాలు సృష్టించి పాలక వర్గాలు రాజ్యమేలుతున్నాయని అన్నారు. ఇప్పటికైనా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఏకమై రాజ్యాధికారం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ముదల్ మండల కమిటీలతో పాటు సెక్టర్ కమిటీలను ఎన్నుకోవడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జి రాజన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి సతీష్ దేవిదాస్, ముదల్ నియోజకవర్గం కన్వీనర్ రవి, ఉపాధ్యక్షుడు మధుకర్, మండల అధ్యక్షులు సునీల్, రాహుల్, అజయ్, అంకుష్, బీఎస్పీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అంతేకాకుండా సామాజికమైనటువంటి పరిస్థితులు ఇప్పటికీ రిజర్వేషన్ అనేటువంటి కూడా సరి అమలు కావడం లేదు. దానికి పూర్తిగా మేము వ్యతిరేకం చేస్తా ఉన్నాం. ఎందుకోసమంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ చూస్తుంటే రహదారులు గాని అదేవిధంగా ఉన్నటువంటి వైద్యం గాని ఏమాత్రం కూడా పేదలకు అందడం లేదు. దానికి ఏవైతే పేదల పక్షాలు ఉన్నటువంటి వ్యక్తులు ఐక్యంగా లేకపోవడమే కారణం. దానికి అందరు కూడా పేదలందరూ ఐక్యం కావాల్సినటువంటి అవసరం ఉంది. పేదలందరూ కూడా మరి ఈ రోజు భావిస్తా ఉన్నారు, ఎందుకు మేము ఇన్ని రోజులు మేము బహుజన్ సమాజ్ పార్టీని ఆదరించలేకపోయినాం. బహుజన్ సమాజ్ పార్టీని ఒకవేళ ఆదరించినట్టయితే ఈ పాటికే మేము అన్ని సమస్యలకు పరిష్కార మార్గం దొరికేది. ఈ రోజు మాకు అధికారం అంటూ వస్తే మేము బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా మేము అధికారం ఇస్తాం. ఏదైతే ఏను గుర్తును మేము ఆదరించి ఏను గుర్తుకు ఓటేస్తామని చెప్పేసి వాళ్ళు ఉబలాట పడతా ఉన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా కూడా మేము ఏను గుర్తుని ఓటేసి అత్యధిక మేరతో గెలిపిద్దామని చెప్పేసి వాళ్ళు భావిస్తా ఉన్నారు. అదేవిధంగా ఈ రోజు పేదలుగా ఉన్నటువంటి పేదలందరి యొక్క సమస్య పరిష్కారం కావాలనుకుంటే ఈ రోజు అన్నిటికీ రాజ్యాధికారమే మరి ముఖ్యమైనదని చెప్పేసి ఆలోచిస్తున్నారు. వారికి ఏవైతే భావిస్తున్నారో బహుజన రాజ్యం త్వరలో రాబోతుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పేదల యొక్క బాధలన్నీ దూరంగా పడుతున్నాయి. ఎందుకోసమంటే ఏదైతే రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ గారు మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు ఇక్కడికి రాబోతున్నారు, అన్ని విశ్లేషణ చేయబోతున్నారు, రాజకీయాలు మారిపోతున్నాయి, సమీకరణ చేయబోతున్నాం. మేము కూడా గ్రామ స్థాయిలో క్షేత్ర స్థాయిలో మరి మేము కూడా పూర్తి స్థాయిలో అన్ని గ్రామ కమిటీలు అయితే పార్టీని నిర్మాణం చేయబోతున్నాం. మనమందరం కూడా ఐక్యంగా ఉందాం, మనమందరం కూడా సమానమైందో మనం చూపిద్దాం, మనం ఆత్మగౌరవం కోసం పోరాటం చేయాలని చెప్పి తెలియజేస్తూ మరి అదేవిధంగా మనము ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నిటి కూడా సమస్యల పరిష్కారం చేసుకుంటే మేము అందరం కూడా ఏవైతే బడుగు బలహీన వర్గాల నుండి అందరం కూడా ఉన్నామో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా ఐక్యమై మనం బహుజన రాజ్యాంగం కోసం పాడుకోవాలని చెప్పి తెలియజేస్తూ అందరికి కూడా జై భీమ్ జై భీమ్ జై భీమ్ సమాజ్ పార్టీ బహుజన సమాజ్ పార్టీ. అవామ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలు మళ్ళీ కలుద్దాం. నమస్కారం.